మూవీ కూడా జూన్ 16th ని రిలీజ్ అవుతుంది. ఓకే. ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన మీకు? ఎక్స్‌పెక్టేషన్స్ అంటే బాగానే ఉన్నాయండి. అన్ని ఇప్పుడు బాగా కొద్దిగా చూపిస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. మూవీ కూడా బాగా వస్తది అనుకుంటున్నాను. బాగా మంచిగా చేస్తే ఇంకా మంచిగా వస్తది. బాహుబలి కంటే బాగా ఎక్కువ మంచిగా తీయాలి అనుకుంటున్నాను. అంటే టీజర్ చూసా కదా మీకు ఎలా అనిపిస్తుంది బాహుబలి? బాగుంది. బాగుంది. సూపర్ ఉంది. ఆ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మంచిగా రిలీజ్ అవ్వాలి, మంచిగా అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రభాస్ రాముడి గెటప్లో సెట్ అయ్యాడు కదా, మంచి సెట్ అయ్యింది, మంచి కూడా ఉంది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకోసం అంటున్నా పెద్ద ఫ్యాన్స్ నేను. అంటే ప్రభాస్ మూవీస్ నుంచి ఇప్పుడు కొత్తగా పెద్ద హిట్ పడలేదు, బాహుబలి తర్వాత అన్ని ఫ్లాప్లే పడ్డాయి. ఈ మూవీ తగిన హిట్ పడతాడా? ఈ మూవీ తర్వాత మళ్ళీ మంచిగా అవుతుంది అనుకుంటున్నాను. మంచిగానే హిట్ అవుతుంది, మంచిగా వస్తుంది అనుకుంటున్నాను, మంచిగా ఉంటే. ఇంకా సలార్ మూవీ వస్తుంది ప్రాజెక్ట్ కి, ఇవన్నీ మూవీస్ లైన్ లో ఉన్నాయి. దీంతో పాటు ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? నేను ప్రభాస్ ఇప్పుడు చూపించిన కదా, ఇప్పుడు మూవీస్ బాగా హిట్ అవుతుంది, మంచిగా ఉంటుంది, అన్నిటికంటే బాగుంటుంది. కొంతమంది గ్రాఫిక్స్ అన్ని చిన్నపిల్లల బొమ్మలు చూసినట్టు ఉన్నారు, మీకు ఎలా అనిపించింది? నాకు అట్లా ఏమి అనిపించలేదు అండి. మంచిగా రియల్ గానే మన మనసు ఎట్లా ఉంటారో అట్లా తీస్తున్నా, మంచిగానే ఉంది అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను దయచేసి దేవుని దయ వల్ల. సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? సాంగ్స్ కూడా బాగున్నది, బాగున్నది. అన్ని కూడా హీరోయిన్ కూడా బాగున్నది, హీరో కూడా సూపర్. ఇంకా సినిమా కూడా మంచిగా రిలీజ్ మంచిగా అవ్వాలి. బ్లాక్ బస్టర్ అవుతుందా? అవుతుంది, మంచి సక్సెస్ అవుతుందండి. అంటే ఎలా ఉండబోతుంది సలార్ సినిమా? బాగుంటది, ఏం కాదు, ఏం కాదు, మంచిగా అవుతుంది. సో హిట్ కొట్టబోతుంది ఆది పురుష్? ఆది పురుష్ అంటే ఏం చెప్పలేను, చెప్పలేము. కానీ అది తీసిన బట్టి ఉంటుంది, డైరెక్టర్ బట్టి ఉంటుంది, అది ఎట్లా తీయాలో ఏంటో అంటే డైలాగ్ ని బట్టి, అది తీసే వేసిన బట్టి ఉంటుంది. సో నీకు ఎలా నచ్చిందా మరి ట్రైలర్? ఓకే, నచ్చిందండి. కానీ మంచి హిట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే.